సార్, ఇక్కడ చిరంజీవి గారి లేని లోటు అయితే చాలా కనబడుతుంది. సో ఆయన ఎందుకు రాలేదు? ఇంకో మరో ప్రశ్న, చిరంజీవి గారు ఫినిష్ చేసేయండి. నా బర్త్డే టీజర్ చూడండి అండి, ఆయనే వచ్చి చూడడం అనేది బాగుంటుందండి. ఆయన బర్త్డేకి మా టీం, మీరు, మీ రియాక్షన్స్ మేము తీసింది ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఉంటుంది కదండి, ఆయన తీసుకొచ్చి కూర్చోపెట్టడం బాగుంటుందేమో. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు, యాక్చువల్గా హిందీ సినిమాల్లో అంటే అమితాబ్ బచ్చన్ సినిమాలో మన నాగార్జున గారు ఇలాంటి వాళ్ళు రోల్స్ వేస్తుంటారు. అలాంటిది ఒక మెగాస్టార్ సినిమాలో మరొక ఇండియన్ మెగాస్టార్ని మీరు యాక్ట్ చేయించగలిగారు. సో ఆయన ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇద్దరు మెగాస్టార్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఫస్ట్, నిజంగా అమితాబ్ బచ్చన్ గారితో డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ మై లక్, నా అదృష్టం అది. అట్ ద సేమ్ టైం ఇద్దరు సూపర్ స్టార్. అసలు చిరంజీవి గారిని చేయడం అనేది నా కళ్ళలో కూడా నేను ఊహించలేదు. ఎందుకంటే నేను థియేటర్లో టికెట్ల కోసం కష్టపడి వచ్చి చిరంజీవి గారి సినిమా చూసేవాడిని, బట్టలు చింపుకొని చూసేవాడిని. అలాంటి ప్లేస్లో నుంచి వచ్చి నేను ఈరోజు చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం అనేది అసలు నేను థింక్ కూడా చేయలేదు. నా అదృష్టం అది. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారిని, సుదీప్ గారిని, ఎట్ ఎ టైమ్ వీళ్ళందరినీ చేయడం అనేది ఇట్స్ నేను బిగినింగ్ చాలా యాంగ్జైటీగా ఉండేది, బట్ షూటింగ్ చేసినప్పుడు ఇట్స్ వెరీ నార్మల్గా అనిపించింది నాకు. సో ఎందుకంటే దే ఆర్ ఇన్వాల్వింగ్ అండి. సో ప్రాజెక్ట్ కోసమే వాళ్ళు, దే ఆర్ సినిమాకి ఏం కావాలో అదే ఇది. సో నాకు వెరీ ఈజీగా అనిపించింది వాళ్ళని డైరెక్ట్ చేయడం అనేది. సో అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి కంపల్సరీ మెగాస్టార్ ఉండడం వల్ల తను ఆ సినిమాని ఫస్ట్ ఓకే అన్నారు. దాని తర్వాత స్క్రిప్ట్ విన్న తర్వాత నేను డబల్ నేను చేస్తున్నాను ఈ స్క్రిప్ట్ని. సో ఇలాంటి అన్సంగ్ హీరోస్ ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. సో ఫస్ట్ టైం మీరు ఒక అన్సంగ్ హీరో గురించి చేస్తున్నారు ఈ స్క్రిప్ట్, సో ఐఎమ్ డూయింగ్ అని చెప్పేసి తను మాకు భరోసా ఇచ్చి చేయడం జరిగింది. ఫోటో జర్నలిస్ట్ కూడా ఫస్ట్ టైం క్వశ్చన్ అడుగుతాడు. సార్, చరణ్ గారు స్టంట్ కంపోజర్ బ్రిటిష్ దేశస్ కూడా లేకపోతే వేరే స్టంట్ కంపోజర్? లీవి టేకర్ ఈజ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లాండ్. అంటే ఏం బ్రిటిష్ అమెరికన్? యు ఆర్ అమెరికన్? యా. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ బికాస్ అవర్ హీరో సైరా ఈజ్ కిల్లింగ్ బ్రిటిష్ వైట్ మ్యాన్స్? That's a great question. Suppression is suppression. Yes. Whether it be any color of skin, whether it be the white man or the brown man, it doesn't matter. It's about freedom. Yes. And that's what this story is about. See, no. Before Narasimha Reddy, there is Mangal Pandey also. He also fought with Britishers, and all our freedom fighters, heroes, those who sacrificed their life to get our freedom against Britishers only. Means white people only. Yeah. He's the first man. Yes, he's the first man. వీళ్ళందరూ ఝాన్సీ మంగళ పాండే కన్నా ముందు 10 years ముందు ఇతను అగేనిస్ట్ బ్రిటిషర్. Yes, yes. Like అల్లూరి సీతారామరాజు also. He's our. Yes, yes. Very, very, very early. But Uyyalawa Narasimharedi is an unknown and untold story. Only just little bit of stories we know. But he sacrifices anything for our freedom. To our motherland. So what is your feeling killing white man's in It's okay man, you can say it. Killing white man, our megastar Chiranjeevi garu in Saira Narasimharedi role, please. For me again, it's a story about oppression, okay? And you know, we know the story of the British and the destruction that they've left in their history. And what's so special is that it took one man to rise up, to stand up for himself, for his family, for his village, and for his country. And this is a story that captured my heart because it was just a poor man in one village, overcoming all obstacles. So it's retribution, you know what I mean? So I'll do my best and kill as many white people as I can. చరణ్ గారు,
సార్ చలన్ గారు. హలో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.